గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేటి దినపత్రికలోని వార్తలు చూద్దాం ఆ నలుగురి కొలువులు ఊడగొట్టినందుకే మీకు జాబ్స్ పదేండ్లు ఆ కొరివి దయ్యం ఉద్యోగాలు ఇంటిల్లి పాదికి ఇచ్చుకున్నాడు కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ జనం సంతోషంగా ఉంటే వాళ్ళు కళ్ళల్లో కారం కొట్టుకున్నారు సలహాలు ఇవ్వాలంటే కాలల్లో కట్టెలు పెడుతున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టమని రంకెలిస్తున్నారు బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా అని వాక్య కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందచేత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొట్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్లు కోరి కొరువి దయ్యాన్ని తెచ్చుకున్నాం ఆ కొరువి దయ్యాన్ని రెండుసార్లు సీఎంను చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలే ఇంట్లో మాత్రం అందరికీ కొలువులు ఇప్పించుకున్నాడు అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్కు మళ్ళీ అధికారం రాదని తెలంగాణ ప్రజలు ఇవ్వరని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ పత్రాలను ఇచ్చామని తెలిపారు ఇప్పుడు అరవై ఐదు రోజుల్లోనే డిఎస్సి పరీక్షలు పూర్తి చేసి కొత్త టీచర్లను నియమించామని చెప్పారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైన పదివేల ఆరు మంది టీచర్లకు బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి జాయినింగ్ లెటర్స్ అందజేశారు హోమ్ బయ్యర్లకు ఈసారి దక్కని ఊరట పదో ఆర్బిఐ ఎంపీసీ మీటింగ్లోనూ తగ్గని వడ్డీ రేట్లు డిసెంబర్లో తగ్గించే ఛాన్స్ రేట్లు తగ్గి ఉంటే పండుగ టైంలో ఇండ్ల సేల్స్ పెరిగేవి రియల్టర్లు హోమ్ లోన్లను తీసుకున్న వాళ్ళు వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి మరికొంత టైం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే కీలకమైన రేప్ రెప్ప రేపో రేటును పదో మానిటరీ పాలసీ మీటింగ్లోనూ ఆర్బీఐ మార్చలేదు ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీనే కొనసాగించింది కిందటేడాది ఫిబ్రవరిలో రేపో రేటును ఆరు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతానికి పెంచారు అప్పటి నుంచి మార్పు లేదు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్ జెన్జెన్ మూడు కోట్లకు పైగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల డేటాను ఓ హ్యాకర్ ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు వీరి పాస్ అడ్రస్ మొబైల్ నంబర్ ఇప్పటికే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వంటి వివరాలు జెన్ జెన్గా పిలిచే హ్యాకర్ వెబ్సైట్లో అమ్మకానికి ఉన్నాయి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీస్ మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది కస్టమర్ల డేటాను తనకు అమ్మడా అమ్మాడని తర్వాత తమ డీల్లోని టర్మ్స్ను మార్చడానికి ప్రయత్నించాడని ఈ హ్యాకర్ చెబుతున్నాడు మార్కెట్లకు నష్టాలు చివరి గంటలో కొన్ని బ్లూ చిప్స్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం సెన్సెక్స్ నూట అరవై ఏడు పాయింట్లు నష్టపోయింది వరుణ్ బేవరేజెస్ ఏడు వేల ఐదు వందల కోట్ల సేకరణ పెప్సీ డ్రింక్లను అమ్మే వరుణ్ బేవరేజెస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల షేర్లను అమ్మడం ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్ల సేకరించాలని ప్లాన్ చేస్తోంది ఆరు వందలు తగ్గిన బంగారం ధర వెండి ధర రెండు వేల ఎనిమిది వందల పతనం దేశీయంగా డిమాండ్ మందగించడంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం బంగారం ధర వరుసగా రెండో రోజు ఆరు వందలు తగ్గి డెబ్బై ఏడు వేల ఏడు వందలకు చేరుకుంది మంగళవారం పది గ్రాముల విలువైన పసిడి ధర డెబ్బై ఎనిమిది వేల మూడు వందల వద్ద ముగిసింది నితీష్ దాన్చేన్ రెండో టీ ట్వంటీలోనూ ఇండియా గెలుపు ఎనభై ఆరు రన్స్ తేడాతో ఓడిన బంగ్లాదేశ్ రెండు సున్నాతో సిరీస్ టీమిండియా సొంతం తెలుగు బ్యాటర్ నితీష్ కుమార్ రింకు సింగ్ దుమ్ము రేపడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ ట్వంటీలోనూ ఇండియా ఎనభై ఆరు రన్స్ తేడాతో విజయం సాధించింది హెర్మాన్ అదరహో విమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా భారీ విజయం ఎనభై రెండు రన్స్ తేడాతో శ్రీలంకపై గెలుపు మెరిసిన మందానా షెఫాలి శోభన అరుంధతి అల్విదా టాటా రతన్జీ ఇక లేరు వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో కన్నుమూత దేశ పారిశ్రామిక గతిని మార్చిన దిగ్గజం ఇటు వ్యాపారం అటు దాతృత్వంతో చెరగని ముద్ర ఉప్పు నుంచి విమానం దాకా అన్నింట్లో టాటా సంపాదనలో అరవై శాతం దాన ధర్మాలకే రాష్ట్రపతి ప్రధాని ప్రముఖుల దిభ్రాంతి భారత పారిశ్రామిక చరిత్రలో ఓషకం ముగిసింది దేశ కీర్తిని ఖండా తరాలకు చాటిన వ్యాపార దిగ్గజం కొరిగింది టాటా సంస్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలో బీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఎనభై ఆరు ఏండ్ల రతన్ టాటాకు ఇటీవల బీపీ సడెన్గా పడిపోవడంతో హాస్పిటల్కు తరలించారు బుధవారం ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగించారు చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారని టాటా గ్రూప్స్ ప్రకటించింది రతన్ టాటా ఆరోగ్యంపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమవ్వడంతో తాను బాగానే ఉన్నానని ఆయన ప్రకటన చేశారు రొటీన్ మెడికల్ చెకప్ కోసమే హాస్పిటల్లో చేరానని తెలిపారు కానీ బుధవారం ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేశారన్న వార్తలు రావడంతోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి అయితే టాటా గ్రూప్స్ అధికారిక ప్రకటనను ముందే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంక ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ బుధవారం రాత్రి పదకొండున్నర గంటలకు ట్వీట్ చేశారు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణనపై రెండు నెలల్లో రిపోర్ట్ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్త జాబ్ నోటిఫికేషన్లు సీఎం రేవంత్ వెంటనే కమిషన్ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం డిసెంబర్ తొమ్మిదిలోపు బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వే బీసీ కమిషన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ కోఆర్డినేటర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి ఇవాళ్ళ సద్దుల బతుకమ్మ తీరొక్క పూలతో ఉయ్యాల పాటలతో తొమ్మిది రోజులు గడప గడపలో కొలువుదీరిన బతుకమ్మ మల్లొచ్చే ఏడాది మల్లొస్తానంటూ గంగమ్మ ఒడికి చేరనుంది ఇళ్ళ సద్దుల బతుకమ్మ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పదివేల మంది ఆడబిడ్డలు బతుకమ్మ ఆడనున్నారు పగులుతున్న ధరణి పాపాల పుట్ట సూర్యపేట జిల్లాలో ముప్పై ఆరు ఎకరాల సర్కారు భూమిని తన బంధువుల పేరిట మార్చిన ఆపరేటర్ నాటి తహసీల్దార్ ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెళ్ళడి ఈ కేసులో తహసీల్దార్ జయశ్రీ అరెస్ట్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఆపరేటర్ జగదీష్ మూడేళ్లుగా రైతు బంధులో చెరిసగం వాటా వాట మూడు మండలాల్లో మరో వందల ఎకరాల అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎంక్వైరీ కాదు నేను బీఆర్ఎస్ మండలి చైర్మన్ను కాదు ఆ కుర్చీకి ఏ పార్టీతో సంబంధం ఉండదు గుత్తా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గత సర్కార్ ఏం చేసింది అధికారం కోల్పోగానే అధికారులను బెదిరిస్తారా మూసీపై డిపిఆర్ రాకముందే ఆరోపణలా అని కామెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రేపు శంకుస్థాపన తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని తెలంగాణ భవిష్యత్తుని నిర్మాతలు టీచర్లేనని సీఎం రేవంత్ అన్నారు తనతో పాటు బట్టి కోదండరామ్ అందరము సర్కారు స్కూల్లోనే చదువుకున్న వాళ్ళమేనని గుర్తి గుర్తు చేశారు రాష్ట్రంలో ముప్పై వేల సర్కారు స్కూళ్లలో ఇరవై నాలుగు లక్షల మంది చదివితే పదివేల ప్రైవేటు బడుల్లో ముప్పై నాలుగు లక్షల మంది చదువుతున్నారని సర్కార్ స్కూళ్లకు పిల్లలను పంపడం నామోషిగా భావిస్తున్నారని ఈ పరిస్థితికి కారణం ఎవరో ఏమిటో ఆలోచించాలని ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని టీచర్లకు సూచించారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు ఆదివాసీల సమస్యలపై త్వరలో హై లెవెల్ మీటింగ్ సంఘాల నేతలు ముఖ్యులను మీటింగ్కు పిలుస్తాం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సీఎంను కలిసిన ఆదిలాబాద్ ఆదివాసులు సీఎంకు థ్యాంక్స్ చెప్పిన రాష్ట్ర గురుకుల కాంట్రాక్టర్లు ఒక్క వెయ్యి వంద కోట్ల రిలీజ్ హర్షం కాంగ్రెస్ నేతలకు సింగ్వి విందు హాజరైన సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వి పార్టీ రాష్ట్ర నేతలకు విందు ఇచ్చారు ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మందకృష్ణ కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి విమర్శ బహుజనుల కాంక్షను చంపిన వ్యక్తి మందకృష్ణ మాదిగా అని కాంగ్రెస్ నేత పిడమరి రవి ఆరోపించారు బీజేపీ ప్రధాని మోదీ వల్ల వర్గీకరణ జరిగినట్లు మందకృష్ణ అంటున్నారని మరి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు వర్గీకరణ చేస్తా చేస్త అనట్లేదని నిలదీశారు బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు తెలంగాణలో మాదిగలు పన్నెండు శాతం ఉంటే ఏడు శాతం అంటున్నారని ఇక్కడ బీజేపీ టీడీపీ కూటమిని బలోపేతం చేయాలని మందకృష్ణ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని ఒకవేళ వర్గీకరణ చేస్తే ఎంఆర్పీఎస్కు మనగడ ఉండదని మందకృష్ణకు వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు ఎంఆర్పీఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయమని ఎంఆర్పీఎస్ నేతలే కోరుతున్నారని రవి పేర్కొన్నారు లో మీరు చేయలేని రుణమాఫీ ఇరవై ఏడు రోజుల్లో చేసి చూపించాం మాఫీపై హరీష్ రావుది నీతి మంత్రి సీతక అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని వెళ్ళడి మూసే ప్రాంత ప్రజల జీవితాలు బాగు చేస్తాం వారికి ఏ సాయం చేయడానికైనా సర్కారు సిద్ధం అంటున్న డిప్యూటీ సీఎం గత ప్రభుత్వం మాదిరిగా గాలికి వదిలేయం ప్రతిపక్ష పార్టీల బాధ్యతగా వ్యవహరించాలని వాక్యం సీ సీఎం విజన్ను ప్రజలకు వివరించాలని అధికారులకు ఆదేశాలు ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టుకోవాలని ఈ ఆర్థిక సంవత్సరం టార్గెట్లను చేరుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం బటి విక్రమార్క సూచించారు ప్రజలపై భారం పడకుండా రాబడి పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు బుధవారం సెక్రటేరియట్లో ఆయన ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో బట్టి రివ్యూ మీటింగ్ నిర్వహించారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు ట్రోలింగ్ చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మహిళా మంత్రులు సీతక కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత దారావత్ రవీంద్ర నాయక్ పేర్కొన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తించే పరికరం అభివృద్ధి చేసిన ఐఐటి ఇండోర్ ప్రొఫెసర్ బ్రెస్ట్ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించే పరికరాన్ని ఐఐటి ఇండోర్ అభివృద్ధి చేసింది ముఖ్యంగా రూరల్ రిమోట్ ఏరియాల్లో నివసించే మహిళల కోసం అందుబాటు ధరలో ఇది ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫీషియల్స్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు ప్రోటీన్ల డిజైనర్కు కెమిస్ట్రీ నోబెల్ వాటి త్రీ డీ స్ట్రక్చర్ను తెలుసుకునే మార్గం చూపిన మరో ఇద్దరికి అవార్డు అమెరికన్ సైంటిస్టులు డేవిడ్ బకర్ జాన్ జెంపర్ బ్రిటన్ సైంటిస్ట్ డెమిస్ హసాబీస్లను వరించిన పురస్కారం రేవంత్కు సీఎం పదవి కేసీఆర్ చలవే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక రాష్ట్రాకాంక్షను నిజం చేసిన కేసీఆర్ను కొరువిదెయ్యం అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఉద్యమ ద్రోహులు తప్ప మరెవరూ ఇలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు కేసీఆర్ చేతుల్లో తెలంగాణ సురక్షితంగా ఉంది ఉంది కనుక రేవంత్ సీఎం కాగలిగారని ఆయనకు సీఎం పదవి కేసీఆర్ చలివేనని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రజలు ఓడగొట్టిన బీఆర్ఎస్ నేతల బుద్ధి మారలే కేటీఆర్ జగదీష్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్ ఫామ్ హౌస్ నుంచి కాదు సెక్రటేరియట్ నుంచి ప్రజా పాలన అందిస్తున్నాం నియంతల కాకుండా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని వెళ్ళడి గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం నూట డెబ్బై తొమ్మిది ఆర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం మీ పాలన గురించి తెలిసే ఇంటికి పంపారు తమ పది నెలల పాలనపై చర్యకు సిద్ధమా అంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై పొన్నం ఫైర్ అయ్యారు అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా అని ప్రశ్నించారు పదేండ్లు ఎలా పాలించారో ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపారని చెప్పారు మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాం వినూత్న కార్యక్రమాన్ని చెప్పారు మొత్తం నూట డెబ్బై తొమ్మిది ఆర్జీలు అందాయని అందులో రవాణా శాఖకు సంబంధించినవి నలభై రెండు వివిధ మంత్రులకు సంబంధించినవి నూట పదిహేను కలెక్టర్ల ద్వారా పరిష్కారం అయ్యేవి ఇరవై రెండు వచ్చాయని గాంధీభవన్ వర్గాలు చెప్పాయి ఈ ప్రోగ్రాంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రైతు కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి బాధ్యతలు వ్యవసాయమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని వెల్లడి వ్యవసాయం రైతు కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి బుధవారం బీఆర్కే భవన్లో బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి అతి తక్కువ కాలంలో రుణమాఫీ అమలు చేయటం గొప్ప నిర్ణయమన్నారు ప్రభుత్వానికి నిధులు కొరత అప్పులు వడ్డీల చెల్లింపు సమస్య ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు మండలి చీఫ్ విప్గా పట్నం బాధ్యతల స్వీకరణ శాసన మండలి చీఫ్ విప్గా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు సమక్షంలో మహేందర్ రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు వడ్ల కొనుగోళ్లకు సబ్ కమిటీ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ తుమ్మల శ్రీధర్ బాబు వడ్ల సేకరణ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది కొనుగోళ్లలో రైతులకు మిల్లర్లకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ మేరకు సిఎస్ శాంతకుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు ఉన్నారు సజావుగా వడ్ల కొనుగోలు రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం ధాన్యం నిల్వకు ఇబ్బందులు రాకుండా గోదాములు లీజ్ రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీ తడిచిన ధాన్యం కొనుగోలు అంశాలపై సమస్యలు రాకుండా కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తున్నది నేడు పదివేల మందితో సద్దుల బతుకమ్మ ట్యాంక్ బండ్పై వేడుకలకు సర్కార్ సర్వం సిద్ధం నేటి సద్దుల బతుకమ్మ వేడుకలు ఇలా మధ్యాహ్నం రెండు గంటలకు వెయ్యి మందితో బతుకమ్మలు ఆరు ఆరు అడుగుల పెద్ద బతుకమ్మ ఇతర బతుకమ్మలను పేర్చడం పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది బండ్ అమరవీరుల స్థూపం నుంచి లోయర్ లో నున్న రోటరీ చిల్డ్రన్స్ పార్క్ వరకు బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి స్వయం సహాయక బృందాలకు చెందిన పదివేల మంది మహిళలు బతుకమ్మలతో తరలిరానున్నారు బతుకమ్మ పాటలకు పాదం కలపనున్నారు ఈ సందర్భంగా పలు షా శాస్త్రీ జానపద సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు అనంతరం రోటరీ పార్క్లో ఏర్పాటు చేసిన ఫాన్స్లో ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అంటూ ఒక వార్త ఇక్కడ చూడొచ్చు అలైబలైకి తెలుగు రాష్ట్రాల సీఎంలు పదమూడున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహణ చైర్పర్సన్ విజయలక్ష్మి ఈ నెల పదమూడున జరిగే అలయ్ బలై కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించినట్లు అలయ్ బలై కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారని చెప్పారు బుధవారం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బీజేపీ అంబర్పేట్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు హైదరాబాద్లో నూట డెబ్బై ఒకటి చెరువులు పూర్తిగా కబ్జా చెరువుల్లో ముప్పై రియల్ ఎస్టేట్లు సంస్థల నిర్మాణాలు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి తాను చెప్పింది తప్ప తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటానని సవాల్ దసరా స్పెషల్ బస్సులో అదనంగా ఇరవై ఐదు శాతం ఛార్జీలు ఇతర బస్సుల్లో యథాతథం ఆర్టీసీ దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనే అదనంగా ఇరవై ఐదు శాతం ఛార్జీని ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నామని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది సాధారణ బస్సులో ఎటువంటి ఛార్జీలను పెంచలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో ఇరవై ఐదు శాతం ఛార్జీలను అధికంగా వసూలు చేయడం సాధారణమేనని చెప్పారు అదనపు ఛార్జీలను వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఉందని అందులో పేర్కొన్నారు కేవలం స్పెషల్ బస్సులు అని బోర్డు ఉన్న బస్సుల్లో మాత్రమే ఇరవై ఐదు శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు రాజ్భవన్లో బతుకమ్మ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ భార్య సుధాదేవ్ వర్మ మంత్రులు సీతక్క సురేఖ సిఎస్ శాంతికుమారి కమిషన్ల కోసమే మూసి సుందరీకరణ రాహుల్ వాద్రాతో కలిసి డబ్బులు పంచుకునే ప్లాన్ కేటీఆర్ ఎన్నికల హామీలు అడిగితే లేవంటున్నారు మూసీకి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఎక్కడివి నా చెల్లెను జైల్లో పెట్టినా మోదీకి భయపడేదే లేదని కామెంట్ కమిషన్ల కోసమే మూసి సుందరీకరణ చే చేపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కలిసి మూసి మీద వచ్చే కమిషన్లను పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణ భవన్లో బుధవారం కాంగ్రెస్ నేత మహమ్మద్ అల్లావుద్దీన్ పటేల్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు ఈసారి ఎవరు పండుగ జరుపుకునే పరిస్థితి లేకుండా భయానక వాతావరణం సృష్టించారు కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడేవి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి తెలంగాణలో యూపీ తరహా బుల్డోజర్లు పాలన తీసుకొచ్చారు కాంగ్రెస్ చేస్తున్న అఘాయిత్యాలను చూసి ప్రతి ఒక్కరూ కేసీఆర్ను తలుచుకుంటున్నారు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పది నెలల పాలనలో అన్ని వర్గాల అసంతృప్తితో ఉన్నాయి అని కేటీఆర్ విమర్శించారు సమోసాలు చీప్స్ వేపుళ్లతో డయాబెటీస్ భారతీయుల్లో పది కోట్ల మంది బాధితులు ఐసీఎంఆర్ తాజా నివేదికలో వెళ్లాడి యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ ఆర్కు రూట్ క్లియర్ హైకోర్టు తీర్పుతో భూసేకరణ స్పీడప్ అలైన్మెంట్లోనూ మార్పులు లేనట్లే త్రీ డీ త్రీ జీ నోటిఫికేషన్లకు ఆఫీసర్ల కసరత్తు ఐదు మండలాల్లో వెయ్యి ఏడు వందల తొంభై నాలుగు ఎకరాల సేకరణ నష్టపరిహారానికి త్వరలోనే అవార్డు ఖరారు ఆడుకుంటూ పటగొలుసు మింగేసింది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఏడు నెలల చిన్నారి ఎండోస్కోపీ ద్వారా తీసి కాపాడిన ఆదిలాబాద్ రిమ్స్ డాక్టర్లు మోదీ హయాంలో పెరిగిన గోహత్యలు అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవేదన స్లాటర్ హౌస్ల నుంచి బీజేపీకి ఫండ్ వస్తోందని ఆరోపణ రాష్ట్రంలో పదిహేను దాటిన వెహికల్స్ ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షలు ఇందులో బైక్లు పదహారు పాయింట్ రెండు సున్నా లక్షలు కార్లు రెండు పాయింట్ ఐదు ఐదు లక్షలు హైదరాబాద్లోనే అత్యధికంగా తొమ్మిది లక్షల పాత వాహనాలు తర్వాతి స్థానంలో రంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ జిల్లాలు పాత వాహనాలు తుక్కుగా మారిస్తే కొత్త వాహన కొనుగోలుకు రాయితీ జిల్లా కో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ పుస్తక రూపిణిగా సరస్వతి దేవి ప్రసిద్ధ పు పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా వర్గల్లోని విద్యాధరి సరస్వతి అమ్మవారు దేవి నవరాత్రుల్లో భాగంగా బుధవారం పుస్తక రూపిగా దర్శనమిచ్చారు మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారికి లక్ష పుష్పార్చన లక్ష పుస్తక పూజ నేత్ర పర్వంగా నిర్వహించారు ఇరవై ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు దాదాపు పదిహేను వందల మంది చిన్నారులతో అక్షరభ్యాసాలు చేయించారు మోదీదే విజయం హర్యానా సీఎం సైని వెల్లడి ప్రధానితో భేటీ ప్రధానమంత్రి మోదీ అనుసరిస్తున్న విధానాలే హర్యానాలో పాటి విజయానికి కారణమని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ చైని పేర్కొన్నారు గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పేదలు రైతులు యువత మహిళలు అభివృద్ధి పొందారని తెలిపారు అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అందుకే ప్రధానిని ప్రజలు మెచ్చుకుంటున్నారని దాని ఫలితమే ఈ విజయమని స్పష్టం చేశారు దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం ఉత్తర కొరియా ప్రకటన దక్షిణ కొరియాతో తమ సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది ఆ దేశంతో పాటు అమెరికాతో తలెత్తనున్న ఉద్రిక్తతలను నిలువరించేందుకు సరిహద్దును వెంబడి రక్షణపరమైన నిర్మాణాలు చేపడతామని వెల్లడించింది దీనిని దక్షిణ కొరియాపై ఒత్తిడి పెంచే చర్యగా నిపుణులు భావిస్తున్నారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర అఫ్ఘాన్ పౌరుడి అరెస్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఓ వ్యక్తిని ఎఫ్బిఐ అరెస్ట్ చేసినట్లు యుఎస్ న్యాయశాఖ మంత న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది ఐఎస్ఐఎస్ ఉగ్ర సంస్థ నుంచి ప్రేరణ పొంది అమెరికాలో పెద్ద సంఖ్యలో గుమిగూడే వ్యక్తులే లక్ష్యంగా దాడికి నిందితుడు ప్రణాళిక రచించినట్లు పేర్కొంది